అయితే యాక్చువల్లీ ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ అని కాదు, ఒక ఫేమస్ తీసుకుంటా. అది ఈ సాయి దీపక్ అని కొత్తగా వచ్చాడు చూసారా అండి, తను కొంచెం ఆర్గ్యుమెంటింగ్ కొంచెం ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతున్నాడు. అంటే తను చెప్పాలనుకున్నది ఏంటి, నాకు మేబీ కొత్తగా రీఇన్వెంట్ చేయాలని, ఇంకా అదే పాతదే చెప్తున్నట్టు గుర్తుంది కానీ నాకు కొత్తగా అనిపించలే. కాకపోతే ఒక వీడియోలో నేను ఇఫ్ శ్రీరామ కెన్ బి క్రిటిసైడ్ వై కాంట్ గాంధీ అని అన్నాడు, నాకు అది కరెక్ట్ గా అనిపించలా. ఏంటండి, ఎందుకంటే నోబడి ఈజ్ ఇమ్యూన్ టు క్రిటిసిజం. అతను ఏంటంటే, హీ యూజెస్ లా టు హిజ్ అడ్వాంటేజ్. మనం కూడా అదే చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే, నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా గాంధీ క్రిటిసైజ్ చేయొచ్చు, అతనేం కరెక్ట్ అని అనట్లా. నాకు తెలియదు, తెలియని దాని గురించి పూర్తిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కి రియల్ దానికి అది నాకు అదే కరెక్ట్ తెలివి అండి, అనిపించదు. అదే తెలివి, అదే అదే ఎమోషనల్ అవుతాం తెలివి. కదా మనం. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు రామ అదే తెలివి. ఖచ్చితంగా ఇప్పుడు దేవుడు. ఇప్పుడు గాంధీని క్రిటిసైజ్ చేయడంగా లేని, నేను బాహుబలిని క్రిటిసైజ్ చేయకూడదా అని అంటే ఎంత ఎటకారంగా ఉంటుందో. సేమ్ టు అది సేమ్ ఇదే, రాముడిని చేస్తే నేను గాంధీని చేస్తాను. చేసుకోరా భయ్, ఇప్పుడు గాంధీని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు గుండెలు పగిలి చచ్చిపోరండి. లేదు అవును. గాంధేయవాదులు కూడా, గాంధీని నెత్తి మీద పెట్టుకుని పూజించే వాళ్ళు కూడా నొచ్చుకుని అలా అనకుండా ఉంటే బాగుండు అంటారేమో కానీ, అంతేగాని జై శ్రీరామ్ అనుకుని లాగా జై గాంధీ అనుకుంటే రోడ్ల మీద పడి గింజుకుని మార్డాలెంగి కాడ్డాలెంగి అని పిచ్చి అరుపులు అరవరు. సో అక్కడే తేడా తెలిసిపోతుంది. తిట్టుకోరా భయ్ గాంధీని, కాకపోతే ఎవరిని కురిసి. ఇప్పుడు ఇన్నాళ్ళు నెహ్రూని తిట్టుకున్నారు, ఇందిరాగాంధీని తిట్టుకున్నారు, రాజీవ్ గాంధీని అంటే తిట్టుకున్నారు. ఎందుకు సార్ వీళ్ళు వీళ్ళు ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ గాంధీని నెహ్రూని మేబీ వాళ్ళ దగ్గర క్లాస్ ఉండొచ్చు, లేదు బట్ లేదు, క్లాస్ వాళ్ళ కంపల్సరీగా క్రెడెన్షియల్స్ ఉన్నాయి. క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మొత్తం అసలు వాళ్ళ ఎగ్జిస్టెన్సే తప్పు, మొత్తం వేస్ట్. ఇక ఏం లేదు, 1 to 100. చాలా సింపుల్ రీజన్ అండి, చాలా సింపుల్ రీజన్. ఇప్పుడు వీళ్ళు హిందుత్వ అని కొట్టుకు సచ్చే సన్నాసుల్లో ఒక్కడు కూడా ఇది స్వాతంత్రాన్ని కోసం పాటుపడలేదండి. ప్రతి ఒక్కడు బ్రిటిష్ బూటుకాలు నాకినుడే. సో కాబట్టి వాడికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ వాళ్ళ హీరోస్ని కింద తొక్కేసామనుకోండి. ఇప్పుడు మీకు హీరో, ఇప్పుడు మీకు హీరో ఒక గ్రూప్ని తీసుకుని మీకు అసలు హీరో ఎవరో లేరు, మీరు పనికిమాలినోళ్ళు అంటే అవునా? అలా అయితే మీ హీరోలను కిందకు తొక్కేస్తామని చెప్పి పక్కన వాళ్ళ హీరోలను కిందకు తొక్కుతున్నారు అంతే. కడుపు మంట అంటే వ్యవహారం తప్ప. ఇప్పుడు ప్రతి మనిషి అన్నోడికి తప్పులు ఉంటాయి సార్, మనిషి అన్నోడికి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత. ప్లస్ 10 పైసల పవర్ ఉన్నోడు కూడా ఏదో విధంగా ఎంతో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేయాలనుకుంటాడు, రైట్? అందులో మనం చెప్పలేదుకి వచ్చి నో ప్రాబ్లం. సో తప్పులు ఉండటం అనేది మానవ సహజం అంతే తప్ప, ఇప్పుడు వాళ్ళ సైడ్ ఉన్న మనుషులు వాళ్ళ హీరోలుగా పూజించే వాళ్ళు లేకపోతే అనుకునే బూట్లిక్కర్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ గోల్వాల్కర్ కానీ వీళ్ళందరిలో తప్పులు ఎత్తుకు ఒక్కటంటే ఒకటి తప్పు చెప్పని చెప్పి వీళ్ళని అడిగామనుకోండి, కాషాయవాదులు అడిగామనుకోండి, శ్రీరాముడు కంటే గొప్ప వాళ్ళు అన్నట్టు కటింగ్ చేస్తారు. వాళ్ళు అసలు ఒక్క తప్పు కూడా లేదు, ఏ మిస్టేక్ లేదని చెప్తుంటారు అన్నమాట. సో కానీ పక్కన వాళ్ళు మాత్రం, పక్కన వాళ్ళ హీరోల్లో తప్పులు కనిపిస్తాయి వాళ్ళకి. అదే వీళ్ళని అడిగా అనుకోండి, ఇప్పుడు గాంధేయవాదులు ఉన్నారు, ఐఎమ్ నాట్ ఎ గాంధీ అని, ఓకే నేను గాంధేయవాదిని కాదు. సో కానీ గాంధేయవాదులు ఉంటారు, వాళ్ళని అడిగి గాంధీలో ఉన్న తప్పులు ఎత్తుకు అంటే అడిగేవాడు ఎవడనేది అని కనిపెట్టి వాళ్ళు గాంధీలో ఉన్న తప్పులు కూడా చెప్తారు, రైట్? నిజాయితీ అంటే కొంతలో కొంత అలా ఉండాలండి. మనం హీరోగా అనుకున్న వ్యక్తిలో కూడా తప్పులు ఉన్నాయి అంటే ఎస్ తప్పులు ఉన్నాయని ఒప్పుకోవాలి. ఉంటే గ్యారంటీగా ఉంటాయి, మనిషి అన్నోడికి తప్పు లేకుండా ఎట్లుంటాయండి, సార్ డిస్కషన్ రైట్? వచ్చింది కాబట్టి మళ్ళీ అడుగుతున్నా. యాక్చువల్లీ బయట సెర్చ్ చేసుకోవచ్చు, నాకు తెలియదు, బట్ ఒక డిస్కషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అంటే ఇప్పుడు నిజంగా గాంధీ వాళ్ళు పోర్ట్రే చేసినంత అంత వేస్టా సార్? అంటే మన ఇండియా కోసం అసలు ఆయన క్రెడెన్షియల్ మొత్తం, అసలు ఆయన యాక్టింగ్ మొత్తం, బ్రిటిష్ ఏజెంట్ అంతనా మరి, అంత ఇంత ఇంత కంట్రీని మోసం చేస్తాడా? ఒక ఫేక్ మహాత్మా లాగానే బిరుదు ఎందుకు వస్తుంది? అంటే మొత్తం తప్పు ఎట్లా అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు పోర్ట్రే చేసేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు 100 ఉన్నాయనుకోండి, 100 పనులు గ్యారంటీకి ఒకటో రెండో మిస్టేక్స్ ఉంటాయి, క్వశ్చనబుల్ ఉంటాయి. ఇప్పటి మొరాలిటీకి తప్పటి గ్యారంటీ క్వశ్చనబుల్ ఉంటాయి, ఓకే? కాకపోతే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఈ ఈ కాషాయ దుర్మార్గులకు కావాల్సింది ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి యొక్క హీరోని అపోజిషన్, వాళ్ళకి అపోజిషన్ ఎవడైనా సరే, వాళ్ళ హీరోలు వాళ్ళ నేమ్డ్ ఇండివిజువల్స్ ఉంటే వాళ్ళందరినీ తొక్కేసి పెట్టాలి, వాళ్ళలో తప్పులు ఎతికి చూపించాలి. చూపించి చూడు మీ హీరో ఎలాంటోడు, నువ్వు ఎలాంటోడు ఇవ్వు అని, అంతే తప్ప అంత వీళ్ళు చూపించినంత సినిమా అక్కడ లేదండి, రైట్? సో సరే మనోళ్ళు వెధవలు సరే, మనోళ్ళు బుర్ర తక్కువళ్ళు సరే, ప్రపంచం అంతా మోసపోయిందా? అదే కదా సార్, ఒక ఒక జనరేషన్ మొత్తం మోసపోవడం ఎలా, మీరు ఒక్కరే కనిపెట్టరా? అదే ప్రపంచం మొత్తం మోసపోయింది అంటే
అది ఎంత ఎటకారం అంటే వీళ్ళ విక్టిమ్ కార్డ్ అంటే అయితే ఇండైరెక్ట్లీ వీళ్ళ విక్టిమ్ కార్డ్ అనమాట. అంటే ప్రపంచం అంతా మోసం చేసి వాడు ఇండిపెండెన్స్ తెచ్చేసాడు అని ఎలా చేస్తాడు ప్రపంచం అంతా మోసం చేసి? అదే కదా సార్, ఒక ఒక అప్పుడున్న జనరేషన్ మొత్తం యాక్సెప్ట్ చేసింది తన మహాత్మా అంటే ఇట్లా అంటే గాంధీ సపోర్టర్ అనుకోవాకండి, నాకు తెలీదు చెప్తున్నా నేను కూడా కాదు. నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు హిస్టరీని తీసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో. ఈ ఈ కాషాయ సన్నాసులకి వాళ్ళకి సొంత చరిత్ర అంటూ లేదండి. వాళ్ళు మొదటి నుంచి ఏంటి వాళ్ళ బ్రాహ్మణులు ఏంటి మొఘలుల బూట్లు నాకారు. ఓకే, ప్రతి ప్రతి మొఘల్ రాజు యొక్క దర్బార్లు కూర్చుని పనిచేసిన వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఓకే, ప్రతి మొఘల్ దర్బార్ ప్రతి మొఘల్ రాజు యొక్క ఆర్మీలో వీళ్ళ క్షత్రియులు నుంచున్నారండి. వీళ్ళు మనకి ఇప్పుడు కథలు చెప్తున్నారు. ఇదంతా చరిత్రలో వాళ్ళ అక్బర్నామా బాబర్నామా వాటిలో కూడా రాసుకున్నారండి ప్రతి ఒక్క, ఎందుకంటే వీళ్ళు రాసుకోరు. హిందువులు ఎప్పుడు కూడా చరిత్రలు రాసుకోరండి, వాళ్ళు ఓన్లీ పురాణాలు గిరాణాలు రాసుకునే టైప్ అనమాట. చరిత్ర రాసుకునేది ఒకటి రెండు, అన్ని కంప్లీట్లీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ తో నిండిపోయి ఉంటాయి. వాళ్ళు చరిత్ర అనుకున్నది ప్రతి ఒక్కటి కంప్లీట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ తో నిండిపోయి ఉంటాయి. నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోలేనట్టుగా ఉంటుంది అనమాట. ఈ మొఘలవాళ్ళకి అంత పెంచలేదు కాబట్టి వీళ్ళు వాళ్ళని వాళ్ళని గొప్పగా చూపించుకోవడానికి అని చెప్పి మహారాజు అట్లాంటాడు మహారాజు ఇట్లాంటాడు అని రాసుకున్న క్రమంలో బ్రాహ్మణులు పనిచేశారు వాళ్ళ దర్బార్లో పనిచేశారు, క్షత్రియులు వాళ్ళ దీంట్లో పనిచేశారు, వాళ్ళ ఆర్మీస్ లో పనిచేశారు. వాళ్ళ బూట్లు నాకుతూనే ఉన్నారు వాళ్ళు ఉన్నంత కాలం, 600 సంవత్సరాల కాలం. ఇప్పుడు వీళ్ళు శివాజీని ఓన్ చేసుకుంటారు, శివాజీ శివాజీలో అక్కడ అసలు ఆ టైంలో మతం లేదండి. శివాజీ ఆర్మీలో ముస్లింస్ ఉన్నారు, మొఘల్ ఆర్మీలో హిందూస్ ఉన్నారు, అప్పట్లో అసలు ఆ కాన్సెప్ట్ లేదు. ఓకే, వీళ్ళకి ఇప్పుడు కావాలి హిందూ ముస్లిం అనేది. తను తను ముస్లింస్ కి అగైనస్ట్ ఆ లేకపోతే ఎట్లా సార్? నాకు దాని అలా ఏం లేదండి. శివాజీ ఒక ఆ మరాఠా ఎంపైర్ అనేది ఏంటి సాటి హిందూ రాజులతో కూడా పోట్లాడింది. వాళ్ళకి అప్పుడు ఆ మతం మెంటాలిటీ లేదండి. వాళ్ళకి ఓన్లీ రాజ్యం, రాజ్యాకాంక్ష. రాజ్యరకం అంటే ఎంత, అది ఏ మతం ఎవరైనా సరే రాజ్యాన్ని పెంచుకోవాలి. తర్వాత ఈ హిందుత్వవాదులకు వచ్చిన రోగం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకారండి. బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకారు, కాకపోతే బ్రిటిష్ వాడికి ఒక వాడికి ఏంటంటే వాడికి అందరూ సమానమైన స్లేవ్స్. ఈడికి అలా కాదు. ఇప్పుడు మొఘలోడు ఏం చేశారంటే ఇక్కడ ఆల్రెడీ మొఘలోడు నంబర్ తక్కువ, బ్రిటిష్ వాళ్ళు నంబర్ తక్కువ. ఓకే, చాలా తక్కువ. వాళ్ళు వచ్చినప్పుడు ఫైట్ చేసినప్పుడు నంబర్ తక్కువ, కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరినీ కంట్రోల్ చేయడానికి ఉన్న కారణం ఇప్పుడు మొఘలోళ్ళు వాళ్ళు 1:10 రేషియో కంటే కూడా తక్కువ మంది వచ్చి ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేశారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా. ఓకేనా, అలా ఎలా ఏర్పాటు చేయగలిగారు? అంత తక్కువ నంబర్ వచ్చి ఇక్కడ ఎలా ఏర్పాటు చేయగలిగారంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సోషల్ స్ట్రక్చర్ ఉంది, నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది, బ్రాహ్మణులు క్షత్రియులు పైన ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళని మన దర్బార్లో పడేసుకున్నాం అనుకోండి. ఓకే, వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? కానీ సో మొఘలవాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళు హై, మేము మిగతా వాళ్ళందరికంటే హయ్యర్ అంటే ఓకే హయ్యరా వచ్చి నా దగ్గర పనిచేయన్నారు. వీళ్ళు వెళ్ళి బూట్లు నాకారు, సరిపోయింది. అల్లా ఉపనిషత్తు రాసుకున్నారు, అడ్డమైన భవిష్య పురాణం రాసుకున్నారు, అన్ని రాసుకున్నారు, వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి బ్రిటిష్ వాడికి ప్రతి ఒక్కడు సమానమైన స్లేవ్, సమానమైన బానిస. నువ్వు బ్రాహ్మణుడు అయితేనే, నువ్వు శూద్రుడు అయితే, ఇద్దరు నా కింద పన్నీ చెప్తున్నా. ఇంకొక విధంగా ఆలోచిస్తే ఒక యూనిఫామ్ ఒక అందరిని ఒక యూనిఫికేషన్ చేసి వాడే అనుకోవచ్చు. కరెక్ట్, నిజంగా వాడే. బ్రిటిష్ వాడు వచ్చి మీరందరూ సమానమే, మీరందరు నా బానిసలు అన్నాడండి. అక్కడ ఖాళీ అక్కడ సింగిల్ గా అయినా మనం అందరం ఒక దగ్గరికి అప్పుడు అప్పుడు కొళ్ళు మండింది. నేను వీడు ఒకటే అంటారా బాబు అని ఆఖరికి అలాగే జరిగిందండి. ఒక బ్రాహ్మణ్ ఏదో బెంగాల్ ప్రెసిడెన్సీలో ఒక కేసు గురించి చెప్తారు, ఒక ఫేమస్ కేసు 1870s ఆర్ 1880s, నాకు కరెక్ట్గా టైం ఫ్రేమ్ గుర్తులేదు. ఆ టైం ఫ్రేమ్లో ఒక పర్టికులర్ కేసులో ఒక బ్రాహ్మణుడు ఒక శూద్రుడిని చంపేస్తాడు. వీళ్ళ మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణుడు శూద్రుడిని చంపేస్తే బ్రాహ్మణుడికి మరణశిక్ష లేదు. ఓకే, చూసాం కదా మనుస్మృతిలో, చూసాం కదా. జస్ట్ ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాలు ఏదో ఇందులో ఉండాలి అన్నాడు. వాళ్ళు ఆ హత్య చేసినందుకు ఈ ఈ బ్రాహ్మణ ముద్దాయికి మరణశిక్ష విధించారు. అక్కడి నుంచి మొదలైందని చెప్తారండి, అక్కడి నుంచి మొదలైంది. వీళ్ళకి వీళ్ళు మమ్మల్ని సేమ్గా చూస్తారా, వాడెంత మేమెంత. ఆ రోజు కనుక బ్రాహ్మణుల్ని క్షత్రియుల్ని మిగతా వాళ్ళని శూద్రుల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ సర్లేరా మీ హయ్యర్ కాస్ట్లు మీరు మెయింటైన్ చేసుకోండి అని అనుంటే ఇప్పటికి కూడా మనం బ్రిటిష్ పాలనలోనే ఉండేవాళ్ళు అండి. అది ఇది ఒక్కటి మాత్రం చెప్పండి సార్.
ఈక్వాలిటీ అంటే సమానంగా చూసాడంటే సమానంగా బానిసలా చూసాడు అందరూ, తెల్లడికి అందరూ బానిసలండి. పరోక్షంగా నాన్న ఒక ఒక సింగిల్ గా తీసుకొచ్చింది మనల్ని, ఇంత మటుకు అసలు లేము కదా మనం ఒక దగ్గర, అదే అట్లీస్ట్ బాన్సల్లాగానైనా ఒక యూనిఫామ్ లాగా వచ్చినాం మనందరం ఒక దగ్గర. అందుకనే వాడు 200 ఏళ్ళలో వెళ్ళిపోయాడండి, 200 ఏళ్లలో వాళ్ళని గెంటేసింది, తెల్లోడిని గెంటేసింది. ఇందుకే వాడికి సమానత్వం కలిపి మీరు అందరు నాకు సమానమైన బానిసలు, మూసుకుని అందరు పని చేయండి అన్నాడు. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది, అప్పర్ కాస్ట్ వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. బ్రాహ్మణ్ మరి ఇప్పుడు 800 సంవత్సరాలు మొఘల్లో మొఘలోళ్ళ కింద పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి ఈక్వాలిటీ, మాకు స్వతంత్ర దేశం కావాలనే ఐడియా రాలేదండి వీళ్ళకి. తులసీదాస్ కూర్చుని రామాయణం రాసుకుంటున్నాడు మసీదులో, చేరి రామాయణం రాసుకుంటున్నాడు. రామచరిత మానసం చూసారా, మసీదులో కూర్చుని రాసుకున్నాడు. వాళ్ళందరూ వాళ్ళ బూట్లు నాకే వాళ్ళేనండి, మొఘలోళ్ళ బూట్లు నాకే. బతికినంత కాలం 600-700 సంవత్సరాల పాటు బూట్లు నాకి, బ్రిటిషుడు వచ్చి మీరు అందరు సమానమైన స్లేవ్స్, మీరు మా అందరికి ఒళ్ళు ఒళ్ళు నుంచి పని చేయండి అంటే అప్పుడు ఒళ్ళు మండి పరిగెత్తుకుంటూ వచ్చి మాకు ఇండిపెండెన్స్ కావాలని చెప్పి గొడవ పెట్టుకున్నారు అందరు. అప్పుడే గుర్తొచ్చింది వీళ్ళకి మనం అంతరం హిందువులు, మనం అంతా ఈక్వాలిటీ అన్న సంగతి అప్పుడే గుర్తొచ్చింది. బ్రిటిష్ వాడు గనక లేకపోయి ఉండుంటే, అప్పటిదాకా అసలు బ్రిటిష్ వాడు అటాక్ చేయకుండా ఉండుంటే మొఘల్స్ కింద బానిసలాగా ఇప్పటికీ మనకు ఇస్లామిక్ రాజ్యంలో ఉండిపోయేదండి. బ్రిటిష్ వాళ్ళు అట్లనే ఉన్నాం కదా, అట్లనే ఉన్నారు. మరి ఎందుకంటే వాళ్ళు బూట్లు నాకుతున్నారని ఎలా తెలుసు అని అడిగితే, అల్లా ఉపనిషత్తు రాసింది సంస్కృతంలో. ప్రతి ఒక్క మొఘల్ రాజు యొక్క దర్బార్లో బ్రాహ్మణులు ఉన్నారు కూర్చొని, ఎందుకంటే వాళ్ళే చదువుకునేవాళ్ళు, వాళ్ళే చదివించేవాళ్ళు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ గా లేకపోతే అడ్వైజర్స్ గా వాళ్ళే ఉన్నారు. శ్రీరామరాజ్యం మూవీలో నాగార్జున వాళ్ళ మామయ్యలు ఉంటారు అలాగా, అందరు అంతేనండి. ప్రతి చిన్న చిన్న తానిషా నుంచి సుల్తాన్ వరకు, ఎంపరర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళ దర్బార్లో కూర్చుని ఒళ్ళొంచి పనిచేసి వాళ్ళకి లెక్కల పద్ధతులు రాసేది మొత్తం అందరూ చదువుకున్న బ్రాహ్మణులు, పేష్వాలు బ్రాహ్మణులు. వాళ్ళ మిలిటరీలో పనిచేసింది వీళ్ళ క్షత్రియులు. బూట్లు నాకేనండి, మొహమాటం లేదు. భవిష్యపురం ఆఖరికి బ్రిటిష్ వాడు బూట్లు నాకుదామని భవిష్య పురాణం రాశాడు, ఎవడు రాశాడో తెలియదు కానీ వ్యాసుడు పేరు పెట్టాడు, దానిలో విక్టోరియా రాజు రాణి పేరు ఉంటుంది. సార్ నాకు ఇది ఒక్కటి నాకు ఫ్రేమ్ చేయాలని ఉంది సార్, దానికి ఆపోజిట్ గా దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలో నాకు మీ దగ్గర నుంచి హెల్ప్ కోసం వచ్చిన నేను. యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అవునో కాదు తెలియదు నాకు, అది ఎట్లా ఫ్రేమ్ చేయాలో తెలియట్లా. ఇప్పుడు శ్రీరామ కెన్ బి క్రిటిసైడ్, వైకాండ్ డి గాంధీ అన్నప్పుడు అఫ్ కోర్స్ చేయొచ్చు, కానీ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కి రియల్ క్యారెక్టర్ కి ఎట్లా ఇంకొక కాంటెంపరీలో ఉన్న క్యారెక్టర్ తో పోల్చు నేను ఒప్పుకుంటా. మీరు డిఫెన్స్ లోకి దిగకండి మాస్టర్, ఎవరైనా సరే మీరు డిఫెన్స్ లోకి దిగకండి, తిట్టుకోండి రా భయ్, మా గాంధీని తిట్టుకోండి ఎవడికి కావాలి. బట్ వై ఆర్ యూ సే, అంటే గాంధీని తిడితే మనం ఎందుకు హర్ట్ అవ్వాలండి? గాంధీ నాకు సంబంధం లేదు సార్, నువ్వు ఫ్రేమ్ చేసే క్వశ్చనింగ్ నువ్వు ఎమోషనల్ గా ట్రిగర్ చేస్తున్నావు. రామ ఖచ్చితంగా మా అందరికి దేవుడు, డ్రామాతో పోలిస్తే అది ఎట్లా అంటే ఒక ఎమోషనల్ గా అది నాకు కరెక్ట్ అనిపించట్లే, అది లాజికల్ గా నాకు అది నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. నాకు గాంధీతో సంబంధమే లేదు అసలు, ఇంకేమన్నా చెప్పింటా గాంధీ. బట్ నువ్వు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని నువ్వు ఇట్లా ఎమోషనల్ గా ట్రిగర్ చేయడం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే తను చేసేది ఏంటిది అసలు సాయిదీపక్, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా? వాడి ఉద్దేశం ఏంటి అంటే వాడు సింపుల్ గా ఈక్వేట్ చేస్తున్నాడు, ఏది మా హీరోల్ని, రాముడు మా హీరో, మా హీరోని నువ్వు క్రిటిసైజ్ చేస్తా, ఈ హీరోలు నేను క్రిటిసైజ్ చేస్తా అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళ బతుక్కి, ఈ హిందుత్వవాదుల బతుక్కి హీరోలు అంటూ లేరండి, మనుషులు లేరు. ప్రతి ఒక్కడు బూట్లు నాకే విధమే తప్ప నిజంగా పౌరుషవంతుడు ఒక్కడు కూడా లేడు. శివాజీని వీళ్ళు దగ్గరకు తీసుకోవడానికి సిగ్గుండాలి, శివాజీ వాళ్ళోడు కాదండి. శివాజీని అసలు రాజే కాదు, అసలు వాడికి రాజ్యార్హత లేదు అని చెప్తే కాశీ నుంచి తెప్పించుకున్నాడు బ్రాహ్మణుని. ఆ బ్రాహ్మణుడు కాలి బొటన్ వేలుతో బొట్టు పెడతాడు, చేత్తో కూడా ముట్టుకోవడానికి ఇష్టం లేదు అడికి, కాలి బొటన్ వేలుతో తల మీద బొట్టు పెట్టి నువ్వు రాజ్యం వేలుకో అంటాడండి. అది కూడా వాడికి బోల్డ్ అంత దక్షిణిస్తే. ఈ సంగతి నా దగ్గర పుస్తకం కూడా ఉంది నా దగ్గర, అందులో ప్రూఫ్ చాలా క్లియర్ గా రాసి ఉంది. దక్షిణ ఇస్తే కాశీ నుంచి ఇక్కడికి వచ్చి కాలి బొటన వేలుతో నెత్తి మీద బొట్టు పెట్టి వెళ్ళిపోతాడు. లోకల్ బ్రాహ్మణులు, అక్కడ ఉన్న లోకల్ బ్రాహ్మణులు ఒక్కడు కూడా అసలు వీడికి రాజ్యార్హత లేదు, వీడు శూద్రుడు, వీడు ఛత్రపతి ఏంటి, వీడు రాజేంటి అసలు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు కూర్చొని ఈ యదవులందరికీ శివాజీ సేన, మా శివాజీ అని చెప్పి రెచ్చిపోతుంటారు. అసలు వీళ్ళకి అర్హత లేదండి, శివాజీ నోరెత్తే అర్హత లేదు వీళ్ళకి. అదే అదే ఈ ఆర్యన్ మైగ్రేషన్ కూడా తను కాదని అన్నారు సార్, అసలు కానే కాదు. వాళ్ళు వాడు కాదంటే సర్ప్రైజింగ్ ఎక్కడ ఉందండి, వాళ్ళు ఒప్పుకుంటే కంగారడాలి ఏంటి సడన్ గా ఒప్పుకుంటున్నాడు అండి.
ఆర్యన్ ఆర్యన్ మైగ్రేషన్ థియరీ ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది జెనెటిక్స్ ద్వారా. వీళ్ళ మైండ్ లో జన్మలో ప్రూవ్ అవ్వదు. ప్రూవ్ అవ్వనంత మాత్రాన మనకేం నష్టం లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్యన్ మైగ్రేషన్ జరిగినా జరగకపోయినా సరే ఇక్కడ పుట్టినోడు ఈ దేశానికి చెందినవాడే అంతే, అంతే తప్ప జస్ట్ బికాస్ వాడు ఇప్పుడు ఆర్యన్ మైగ్రేషన్ ఒప్పేసుకున్నంత మాత్రాన ఇప్పుడు ఉన్నోళ్ళందరినీ తరిమేస్తామండి అక్కడికి. మనకు అట్లాంటి నీచ బుద్ధులు లేవు. ఆ నీచ బుద్ధి ఎవరికి ఉంది అంటే ఈ కాషాయ వెధవులకు ఉంది. వాళ్ళకి ప్రతి దానికి మీ మతం అక్కడి నుంచి వచ్చిందని చెప్పి 10% ఆఫ్ పాపులేషన్ ని డిజోన్ చేసుకుందాం అని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. 10-20% పాపులేషన్ ని అసలు మీ మతం అక్కడది ఇక్కడది కాదు అని చెప్పి తన్ని తరిమేద్దాం అన్న మెంటాలిటీలో ఉంది. అది వాళ్ళ బతుకది లేదు కానీ ఛాన్స్ లేదు కానీ జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు పోర్ట్రే దియర్ మెంటాలిటీ. మనకు ఆ మెంటాలిటీ లేదండి. ఆర్యన్ మైగ్రేషన్ థియరీ వాడు ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే వాడు ఇక్కడ పుట్టాడు ఇక్కడోడే, వాడిని నేను ఫారినర్ అని నేను పిలవను. కానీ వాడు చెప్తాడు వాడు బతికేంటంటే ఈ హిందుత్వవాదుల కర్మ ఏంటంటే వాళ్ళ బతికేంటంటే ప్రతి ఒక్కళ్ళని ఇతరులని చెప్పేసి ఎక్కడ ఇతర దేశాలతో ముడిపెట్టి మీ బయట నుంచి వచ్చారు బయట నుంచి వచ్చారు ఇక్కడ పుట్టినాడు ఇక్కడోనేనండి బయట నుంచి రావడం. వాళ్ళ బాధ ఏంటంటే వాడు ఆర్యన్ మైగ్రేషన్ థియరీని ఒప్పుకుంటే వాడి మతం కూడా పరాయ మతం అయిపోద్ది, అది వాడు నొప్పి. ఓకేనా? ఓకే 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 అంతే. రైట్ సార్, అయితే రైట్ అండి. Thank you.